చేతిలో చివరి టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొదటి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలమైంది. మొదటి ఇన్నింగ్స్ లో 142 పరుగుల ఆధిక్యాన్ని మరింత పెంచే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయి పటిష్టమైన ఇంగ్లాండ్ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మొదటి ఇన్నింగ్స్ లో చేసిన పొరపాటును పునరావృతం చేయకుండా దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని ఛేదించారు. ఫలితంగా టెస్ట్ సిరీస్ లో ఇరు జట్లు సమానంగా నిలిచి డ్రా చేసుకున్నాయి. ఇక ఈ మ్యాచ్ అనంతరం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో ఒక అనూహ్య మార్పు చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న భారత్ జట్టు ఒక స్థానం కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత్ జట్టు 11 మ్యాచ్లు ఆడి 6 విజయాలు సాధించి 3 మ్యాచ్ల్లో ఓటమి పాలై 2 మ్యాచ్ల్లో డ్రా చేసుకుని 77 పాయింట్లతో ఉంది. భారత జట్టు విజయాల శాతం కూడా 58.3గా ఉండేది. భారత జట్టు కంటే ముందు మొదటి స్థానంలో 77.78% ఆస్ట్రేలియా, 71.43 విజయాల శాతంతో రెండో స్థానంలో దక్షిణాఫ్రికా ఉన్నాయి. కానీ చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత 4 ఓటముల కారణంగా భారత జట్టు విజయాల శాతం 52.08కి పడిపోయింది. దీంతో టీమిండియా 4 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు భారత్ జట్టు కంటే మెరుగైన విజయాల శాతం కలిగి ఉండడంతో పాకిస్తాన్ 3 స్థానానికి చేరుకుంది. పాకిస్తాన్ జట్టు విజయాల శాతం 52.38గా ఉంది. ఈ సమీకరణాలను బట్టి చూస్తే భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరడం దాదాపు అసాధ్యంగా మారింది. ఒకవేళ భారత జట్టు బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై మిగిలిన 6 టెస్ట్ మ్యాచ్ల్లోనూ గెలిచినప్పటికీ మిగిలిన జట్ల విజయాల శాతాలపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేతికి అందివచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టి భారత జట్టు స్వయం కృతాపరాధంతో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టే అవకాశాలను జటిలం చేసుకుంది. మరి ఈసారి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి భారత జట్టు చేరుకుంటుందా? ఏ జట్లు ఫైనల్ కి వెళ్తాయని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.